వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఒక స్పెషల్ వీడియో అండి. జూన్ 16 మా మ్యారేజ్ డే అండి. మా మ్యారేజ్ డేకి మేము ఒక 5 ఇయర్స్ నుంచి అనుకున్నామండి. బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఎవ్రీ మ్యారేజ్ డేకి ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి అని అనుకున్నాము. అలాగే జరుగుతుండింది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మేము ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు, కరోనా ఉండిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే కోవిడ్ వల్ల మేము ఈ విల్లా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, అప్పుడు ఈ విల్లాలోనే జరుపుకున్నాము లాస్ట్ ఇయర్ది. లాస్ట్ బిఫోర్ ఇయర్ది అయితే మేము నేనైతే యుఎస్కి ముందు వెళ్ళిపోయానండి. 6 మంత్స్ ఆయన ఇక్కడ ఉండిపోయారు, నేను అక్కడ ఉండిపోయాను. ఆ 6 మంత్స్లో చాలా అనర్థాలు జరిగిపోయాయండి. చాలా అంటే చాలా, ఎన్నో ప్రాణాలు కోల్పోయారు, ఎంతో దారుణాలు జరిగిపోయాయి. అలాంటివి జీవితంలో ఎప్పుడూ జరగకూడదండి. వెళ్తే భార్యాభర్త ఇద్దరు కూడాను ఒకేసారి వెళ్ళాలి, ఒకేసారి రావాలి. కోవిడ్ వల్ల అలా ఉండిపోవాల్సి వచ్చింది. నా లైఫ్లో అదే ఫస్ట్ టైం అండి ఒకరినొకరు వదిలి ఉండడము. అలా ఎప్పుడు కలిసిమెలిసి ఉండే వైఫ్ దూరం అయితే హస్బెండ్కి కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. ఆయన నాకు కూడా అక్కడ మనసే నిలవలేదండి. అందుకని ఎప్పుడు వెళ్ళినా ఇద్దరమే వెళ్తాము, ఇద్దరమే వస్తాము. మ్యారేజ్ డేకి చక్కగా ముందు నుంచే ప్లాన్ చేసుకున్నామండి, సరదాగా గడిపేద్దామని మా వారు చక్కగా ప్లాన్ చేసి తీసుకెళ్లారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదండి, అలాగే మా వారికి నాకు రాసిపెట్టి ఉన్నది. మాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. మేము మ్యారేజ్ అయిన తర్వాతనే ఒకరినొకరం ప్రేమించడం మొదలుపెట్టుకున్నామండి. చాలా ప్రేమానురాగాలతో ఉంటాము ఇద్దరం కూడాను. మాకు 3 అమ్మాయిలు. కోపం వచ్చినా ఏదైనా పెద్ద ఇష్యూ గురించి డిస్కషన్స్ అయినా కానీ ఆ డిస్కషన్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఒకరికొకరు ప్రేమానురాగాలతో ఉంటామండి. అలగడము, పనులు చేసుకోకుండా పడుకోవడము, పూజ చేయకుండా ఉండడము, వంట చేయకుండా ఉండడము, అలిగి 2 రోజులు 3 రోజులు అలిగి పడుకోవడము, అలాంటి నా లైఫ్లో లేదండి ఇంతవరకు. ఆ డిస్కషన్ అయిపోగానే వెంటనే హ్యాపీగా ఇద్దరం ఒకటైపోయి మళ్ళీ చక్కగా పనులన్నీ చేసుకుంటూ మా డ్యూటీస్కి మేము వెళ్ళిపోతామండి. ఒక బండికి 2 చక్రాలు ఎంత ముఖ్యమైనవో భార్య భర్త కూడా ఆ ఫ్యామిలీకి అంత ముఖ్యమైన పాత్ర అండి వాళ్ళది. వాళ్ళు ఒకటి ఒడిదుడుకుల్లో పడినా కానీ ఆ బండి చక్కగా నడవదండి. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ హ్యాపీగా జీవితాన్ని గడుపుకోవాలండి. అదే ఆదర్శమైన దాంపత్యం అవుతుంది, ఆదర్శమైన కుటుంబము అవుతుంది. భార్య ఇంట్లో అందరికంటే స్ట్రాంగ్గా ఉండాలండి. తను ఇంటిలోనూ పిల్లల్ని, భర్తని, కాపురాన్ని చక్కదిద్దుకోవాలి. ఆఫీసులోనూ తను వర్క్ చేసే చోట కూడాను ఒక బాధ్యతాయుతంగా బిహేవ్ చేసి ఒక మంచి పేరు అనేది తెచ్చుకోవాలండి. ఓకే అండి, జూన్ 16 మా మ్యారేజ్ డే అండి. మేము ఊటీ, కొడైకెనాల్, కోయంబత్తూరు ప్లాన్ చేసుకున్నామండి. 1 వీక్ మ్యారేజ్ డేని బాగా ఎంజాయ్ చేసి సరదాగా అంతా తిరిగి రావాలి అని అనుకొని బయలుదేరామండి. మేము ఎలా వెళ్ళామో మా జర్నీని మీకు చూపిస్తానండి. మా వారు ఎర్లీ మార్నింగ్ 4కి అలారం పెట్టారండి. అలారం మోగగానే ఒక 5-10 మినిట్స్ అలా కునుకు తీసి లేసేసి అంతా వర్క్ కంప్లీట్ చేసుకున్నానండి. నాకు ఎప్పుడైనా బయటకు వెళ్తూ ఉంటే ఇంట్లో కూడా నీట్గా ఎక్కడి వస్తువులు అక్కడ సర్దేసి చక్కగా పెట్టేసుకొని అప్పుడు కానీ నేను కాల్ బయట పెట్టలేనండి. అందుకని అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. 4 o'clockకి సర్వెంట్ రాదు కాబట్టి అన్నీ నేనే కంప్లీట్ చేసేసుకున్నానండి. చుట్టూరు కడిగేశాను, ముగ్గులు పెట్టేసుకున్నాను, దేవుడి దగ్గర దీపం పెట్టేశాను. పువ్వులు మాత్రం పెట్టలేదండి, ఎందుకంటే నెక్స్ట్ డేకి పువ్వులు ఎండిపోతాయి కాబట్టి పువ్వులు పెట్టలేదు. ఏ ప్రసాదాలు కూడా పెట్టకుండా బెల్లం అయితేనే నేను వచ్చే వరకు ఉంటుందని బెల్లం పెట్టానండి దేవుడికి. ఇలా నీట్గా లగేజీ సర్దేసుకున్నామండి. ఫ్లైట్లో వెళ్తున్నాం కాబట్టి 2 క్యాబిన్ బ్యాగ్స్, 2 బ్యాగ్స్ ఎక్స్ట్రాగా తీసుకున్నాము కాబట్టి 4 బ్యాగ్స్ కంపల్సరీ అయ్యాయండి.
మా వారు క్యాబ్ బుక్ చేశారు. క్యాబ్లో ఎక్కేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. 7:30కి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. మేము 6:30కి ఇక్కడికి వచ్చేసాము. చెక్ఇన్ అయిపోయాము. అంతా కూడా లగేజ్ అంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాము. బోర్డింగ్ పాస్ తీసేసుకొని మాకు అలాట్ చేసిన గేట్ నంబర్లోకి వెళ్ళి కూర్చున్నామండి. చేసేటప్పటికి కోయంబత్తూర్ వచ్చేసిందండి. 1 అవర్ జర్నీ ఉంటుందండి. అంతకంటే ఎక్కువ ఉండదు ఫ్లైట్ జర్నీ. పైలట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు ల్యాండ్ అవుతాము అని ల్యాండింగ్కి ముందు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. ఫ్లైట్లో మాస్క్ అయితే కంపల్సరీ అండి. ల్యాండ్ అయిపోయింది. ఇదేనండి మేము వచ్చిన ఫ్లైట్ ఇండిగో. మన లగేజ్ కూడా ఎయిర్ హోస్టెస్ చెప్పిన నంబర్ ప్లేస్కి వెళ్ళిపోతే అక్కడ మన లగేజ్ తీసేసుకొని బయటకు వచ్చేసేయచ్చండి. మేము అలాగే తీసుకొని బయటకు వచ్చేసాము. మా ట్యాక్సీ డ్రైవర్ కూడా వచ్చేసున్నారు. ట్యాక్సీ కూడా రెడీగా ఉండింది. ఈ ట్యాక్సీ మాకు 5 డేస్ మాతోనే ఉండిందండి. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తూ ఉన్నాడు డ్రైవర్ కూడా. హీఈస్ అన్ ఎక్సలెంట్ డ్రైవర్ అండి. ప్రతి భార్యాభర్త ఇలాగ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మైండ్ అంతా ఇద్దరు కూడాను రీఛార్జ్ అయినట్టు ఉంటారు. భార్యాభర్త హ్యాపీగా ఉంటే సంసారం అంతా ఎప్పుడు హ్యాపీగా ఉంటుందండి. హిల్ ఏరియా కాబట్టి గ్రీనరీ చాలా ఉందండి. ఎక్సలెంట్ వ్యూస్ ఉన్నాయి, వ్యాలీస్ ఉన్నాయి, గార్డెన్స్. మేము దారిలో వెళ్ళేటప్పుడు ఒక గార్డెన్ ఉంది, వాటర్ఫాల్ ఉందని చెప్పి చూడండి మేడం అని చెప్పారు. అప్పుడు వెళ్ళి అదంతా చూసి పిక్స్ దిగాము. వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఇద్దరికీ ఒక రిలాక్సేషన్ అనేది కావాలండి. మంత్లీ వన్స్, ఇయర్లీ వన్స్, ఇయర్లీ ట్వైస్ అలాగా వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది.
వైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుందండి. హస్బెండ్ ఎప్పుడు వైఫ్ని హ్యాపీగా ఉంచాలండి. వైఫ్ ఎప్పుడు హస్బెండ్కి మంచి సపోర్ట్ అండి. లేడీస్ లేకపోతే ఏ పని జరగదు, ఏ పని తోచదండి జెంట్స్కి. భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసేటప్పటికి భార్య నవ్వుతూ ఎదురు వచ్చింది అనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. వ్యాలీస్, వాటర్ ఫాల్స్, టీ గార్డెను ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ టీ ఆకు కూడా చాలా బాగుంటుందండి. టీ గార్డెన్ కూడా చూద్దాము. హిల్ స్టేషన్స్ కదండి ఇవన్నీ. వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, వ్యాలీస్ ఎక్కువ ఉంటాయండి. హోటల్ రూమ్కి వెళ్తున్నామండి. వచ్చేసాము, రూమ్లో చెక్ఇన్ అయిపోయాము. డైనింగ్ ఏరియా ఎలా ఉందో చూస్తున్నారు మా వారు. నాకు ఏదైనా చాలా నీట్గా ఉండాలండి, ముందు మా వారు చెక్ చేసి వచ్చి నీట్గా ఉందిలేరా అని చెప్పి పిలుస్తారండి. ఇది మా రూమ్ అండి. రూమ్కి వచ్చేసాము డిన్నర్ చేసేసి. ఇక్కడ మేము 14th, 15th, 16th ఉంటాము. 16th ఆఫ్టర్నూన్ నుంచి కొడైకెనాల్ బయలుదేరేస్తాము. రూమ్లో ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసుకొని బొటానికల్ గార్డెన్ వెళ్ళామండి. ఇది బొటానికల్ గార్డెను. అక్కడి నుంచి మేము రోజ్ గార్డెన్కి వెళ్ళాము. రోజ్ గార్డెన్లో చాలా మంచి రోజెస్, పెద్ద పెద్దవి ఆల్ వెరైటీస్ ఉన్నాయండి. రోజెస్లో అన్ని నేమ్స్ ఉంటాయని నాకు అస్సలకే తెలియదండి. డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ రాశారు అక్కడ, చాలా బాగుండింది. అక్కడి నుంచి ఆ హిల్ మీద హౌసెస్ అన్నీ చూ, ఇక్కడ ఏ ప్లేసెస్ అయినా కానీ చూడదగిన ప్లేసెస్. 6 వరకే ఉంటాయండి, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకే ఉంటాయి. తర్వాత క్లోజ్ చేసేస్తారు. తర్వాత ఏమన్నా ఉంటే మనం షాపింగ్ చేసుకోవాల్సిందే కానీ ఇంకేమీ చూడలేము. 5 వరకే ఏవైనా కానీ చూడగలము. మాకు చాలా హ్యాపీ అనిపించింది. 5 తర్వాత ఏదన్నా కొంచెం షాపింగ్ చేసేసుకొని రూమ్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యేవాళ్ళమండి. రోజ్ గార్డెన్ నుంచి వచ్చేసి షాపింగ్ చూసుకొని అక్కడి నుంచి హోటల్కి వెళ్ళిపోయామండి. హోటల్కి వెళ్ళి స్నానాలు చేసేసి ఫ్రెష్ అయిపోయి రెస్టారెంట్కి వచ్చేసాం కిందకి. రెస్టారెంట్లో రోజు నాన్ వెజ్ డిన్నరేనండి. డిన్నర్ చేసేసి అక్కడి నుంచి వచ్చేసాము. బయట చైర్స్ వేసి ఉంటారండి మా రూమ్ బయట, అక్కడ కూర్చొని రిలాక్స్గా కాసేపు కబుర్లు చెప్పుకొని వెళ్ళి పడుకునేవాళ్ళమండి. వీడియో బాగా లెంగ్తీగా అవుతుందండి. ఓకే అండి, మా జర్నీ చూశారు కదా. మా మ్యారేజ్ డే నెక్స్ట్ 2nd వీడియోలో నేను రిలీజ్ చేస్తానండి. అందరు కూడా చక్కగా ఇలా ప్లాన్ చేసుకొని సరదాగా జీవితాన్ని పండించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే అండి, చూశారు కదండి, భార్యాభర్త బంధం అనేది చాలా పవిత్రమైన బంధం అండి. ఆ బంధాన్ని అందరు కూడా చక్కగా నిలుపుకొని సంసారానికి ఒక ఆదర్శమైన ఇల్లాలుగా, ఆదర్శమైన భర్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. స్టే హోమ్, స్టే సేఫ్, బీ హ్యాపీ.